हेलो फ्रेंड्स, वेलकम टू आन्वी स्वीट लाइफ। वीडियो लो मनम भोगी रोजु पिल्ललकु भोगी पल्लनु एला पोयाली, एंदुकु पोयाली, भोगी पल्लनु वेयटम वलन कलिगे लाभालेंटी, इलांटि कोन्नि विषयालनु तेलुसुकुंदाम। पूर्वमु श्रीमन् नारायणुडु बद्री वनंलो भोगी रोजुन इसुकतो शिवलिंगान्नि तयारु चेसी पूज चेयटं मोदलु पेट्टारु। तपस्सु चेस्तुन्न श्री महाविष्णुकि शिवुडु दर्शनमिच्चि वरान्नि प्रसादिस्ताडु। అది చూసిన ముక్కోటి దేవతలు ఆనందంతో విష్ణుమూర్తిని బదరీ ఫలాలతో అభిషేకిస్తారు। ఆ సమయంలో విష్ణుమూర్తి చిన్న పిల్లవాడిగా మారి ఆటలను ఆడుకున్నారంట। ఆ క్షణం నుంచి ఈ భోగి రోజున చిన్న పిల్లలను శ్రీమన్నారాయణుడిగా భావించి భోగి పళ్ళను పోస్తారు। ఈ బదరీ ఫలాన్ని రేగి పళ్ళు అని, అర్క ఫలమని, అలాగే పిల్లలపైన భోగి రోజున వీటిని వేయటం వలన భోగి పళ్ళు అని కూడా పిలుస్తారు। ఇప్పుడు ఈ భోగి పళ్ళను ఎలా పోస్తారో తెలుసుకుందాం। భోగి రోజు సాయంత్రం పిల్లలచే గుబ్బెమ్మలను పెట్టించిన తర్వాత భోగి పళ్ళను పోస్తారు। దీనికోసం రేగి పళ్ళు, పువ్వులు, చెరుకు ముక్కలు, చిల్లర నాణేలు కలిపి ఉంచుకోవాలి। భోగి పళ్ళను ఈ వయసు పిల్లలకే పోయాలని నియమం అయితే ఏమీ లేదు। కాకపోతే 12 సంవత్సరాల లోపు పిల్లలకే భోగి పళ్ళను పోయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు। అలాగే మొదటిసారి భోగి పళ్ళను పోసేటప్పుడు పిల్లల వయసు బేస సంఖ్య అంటే 1, 3 లేదా 5 సంవత్సరాలు ఉండేటట్టు చూసుకోవాలి। ముందుగా పిల్లలను తూర్పు ముఖంగా కూర్చోబెట్టి వారికి తల్లి కుంకుమ బొట్టును పెట్టి భోగి పళ్ళను 3 సార్లు తల చుట్టూ సవ్యముగా అలాగే అపసవ్యముగా ఉప్పుతూ పోయాలి। తల్లి ఈ విధంగా భోగి పళ్ళను పోసిన తర్వాత ముత్తైదువులు అలాగే మిగిలిన వారు పిల్లలకు భోగి పళ్ళను పోయాలి। ఈ భోగి పళ్ళను పిల్లలకు దిష్టి తీయడంగా భావిస్తారు, అందుకనే ఈ విధంగా తల చుట్టూ తిప్పుతూ పోయాలి। ఈ అర్క ఫలాలను సూర్య భగవానుడి ఆశీస్సుల కోసం ఆదిత్య హృదయం చదువుతూ పిల్లల మీద వేస్తారు అని కూడా చెప్తారు। కాబట్టి సూర్యాస్తమం అయ్యే లోగానే ఈ పళ్ళను పిల్లలకి పోయాలి। ఈ పళ్ళను దిష్టి తీసాం కాబట్టి కింద పడిన పళ్ళను పెద్దవాళ్ళు తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ పడేయాలి। భోగి పళ్ళను పోసిన తర్వాత పిల్లలకు మంగళహారతిని పాడాలి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి।